ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మొత్తం పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు అయితే అందరిలో అన్నగారికి ఉన్న వాక్చాతుర్యతంతో పాటు అందమైన రూపం నిండైన వ్యక్తిత్వం క్రమశిక్షణ అందరినీ కలుపుకొని వెళ్లే నైజం లాంటి ఎన్నో లక్షణాలు పురుగుపుచ్చుకున్న ఒకే ఒక్కరు ఎవరు అంటే ఎవరైనా ఒప్పుకోవాల్సిన పేరు దగ్గుబాటి పురంధేశ్వరి గారు రాజకీయాల్లో ధనప్రభావం పచ్చిభూతులు దౌర్జన్యం రౌడీజం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా రాజకీయాలంటే అందరికీ గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది ఆమె మాట తీరు బాబ వ్యక్తీకరణ కట్టుబొట్టు వ్యక్తిత్వం అందుకే ఆమె ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆమెను కేంద్ర మంత్రిని చేస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలుగా చేసింది అయితే ఎన్ని పదవులు చేపట్టినా ఆమె అన్నిటికైనా గొప్ప గౌరవంగా భావించేది ఎన్టీఆర్ గారి కుమార్తెగా జన్మించడమే రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగున బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమింపబడి వా లో నిలిచిన దగ్గుబాటి పురంధేశ్వరి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పురంధేశ్వరి ఎన్టీఆర్ గారు బసవ తారకం గారుల దంపతులకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున చెన్నైలో జన్మించారు చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులను చూసి ఎంతో పద్ధతిగా పెరిగిన పురంధేశ్వరి గారు చదువులో కూడా ఎంతో ముందుండేవారు పురంధేశ్వరి గారి ప్రాథమిక విద్యాభ్యాసం చెన్నైలో ఉన్న సేక్రెడ్ హార్డ్ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో పూర్తయింది వాస్తవానికి ఎన్టీఆర్ గారు పురంధేశ్వరి గారి పేరుని పురంధరేశ్వరి అని పెట్టారు కానీ ఆమె చదివింది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కావడంతో పాటు ఆ స్కూల్ వారికి ఆ పేరు రాయడం సరిగ్గా రాకపోవడంతో ఆమె పేరుని పురంధేశ్వరి అని రాసేశారు అప్పటి నుంచి సర్టిఫికేట్స్తో పాటు బయట కూడా పురంధేశ్వరి గారి పేరు పురంధరేశ్వరి నుంచి పురంధేశ్వరిగా మారిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చెన్నైలో ఉన్న సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఉమెన్స్ కాలేజ్లో బిఏ డిగ్రీ పూర్తి చేశారు పురంధేశ్వరి ఆ తర్వాత పెళ్ళైన చన్నాలకి తన తండ్రి మరణం తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి రత్నశాస్త్రంలో డిప్లొమా చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీ పేరుతో ఒక సంస్థను స్థాపించడమే కాకుండా పచ్చలు కెంపులు ఇతర రత్నాలు వాటి శాస్త్రీయ ప్రాశస్త్యం అవి ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలకు సంబంధించి పురంధేశ్వరి క్లాసెస్ కూడా చెప్పేవారు చిన్న వయసులోనే పురంధేశ్వరి గారికి కళలపై ఉన్న మక్కువ చూసి ఎన్టీఆర్ గారే ప్రఖ్యాత నాట్య గురువు వెంపటి చిన్నసత్యం గారి దగ్గర భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు పదమూడేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్న పురంధేశ్వరి గారు ఎంతో మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా తన సినిమాల్లో నటించే పాత్రల కోసం ఎన్టీఆర్ గారు కూడా కూచిపూడి నాట్యం నేర్చుకోవాలని భావించడంతో కొన్నాళ్ల పాటు తన తండ్రితో పాటు చెల్లి భువనేశ్వరి గారితో కలిసి వెంపటి చిన్నసత్యం గారి దగ్గర నాట్యం నేర్చుకునేవారు పురంధేశ్వరి గారు అయితే నాట్యం నేర్చుకున్నప్పటికీ అరంగేట్రం చేసి వేదికలపై ప్రదర్శనలు మాత్రం ఇవ్వలేదు అయితే రెండు వేల పదిలో సిలికానాంద్రవారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పురంధేశ్వరి గారు డ్యాన్స్ చేయడం చూసిన ప్రేక్షకులు కరతాల ధ్వనులతో కళావేదిక ప్రాంగణం మారుమోగేలా చేశారు పురంధేశ్వరి గారు తన అన్నదమ్ములు అక్కచెల్లెళ్లలో అందరికంటే బాలకృష్ణ గారితోనే చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఉండేవారు దానికి కారణం పురంధేశ్వర్ గారు పుట్టిన తర్వాత సంవత్సరంలోనే బాలాయిబాబు జన్మించారు వారిద్దరికీ వయసులో కేవలం ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉండడంతో ప్రతి విషయాన్ని ఒకరినొకరు పంచుకోవడంతో పాటు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు రెండు వేల నాలుగు జూన్లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన ఎంతో సంచలనం సృష్టించింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పురంధేశ్వర్ గారు బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఉన్నారు పురంధేశ్వర్ గారు చొరవ వల్లే అప్పట్లో బాలకృష్ణ గారు ఆ కేసు నుంచి బయటపడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన పురంధేశ్వర్ గారు ఒక అక్కగా నా తమ్ముడికి అవసరమైన సమయంలో ఏం చెయ్యాలో నేను అదే చేశాను అని చెప్పడం బట్టి ఆమె ఆ కేసు విషయంలో బాలకృష్ణ గారికి ఎంత సహాయపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడూ కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని భావిస్తారు పురంధేశ్వర్ గారు ఒక తల్లిలా అందరూ కలిసి ఉండాలని భావించే వ్యక్తిత్వం ఉండడం వల్లే పురంధేశ్వర్ గారిని అందరూ చిన్నమ్మ అని కూడా పిలుస్తారు పురంధేశ్వర్ గారికి పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారిని ఒక ప్రశ్న అడిగారు ఎన్టీఆర్ గారికి దేవుడి పట్ల భక్తి ఆధ్యాత్మిక చింతన ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే అలాంటి ఎన్టీఆర్ గారు ఒకరోజు పూజ చేశాక పురంధేశ్వర్ గారు నాన్నగారు మనకు మూడు కోట్ల మందికి పైగా దేవుళ్ళు ఉన్నారు కదా నేను ఏ దేవుడికి మొక్కాలి అంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడిగిన ప్రశ్నకి ఎన్టీఆర్ గారు నవ్వి చూడమ్మా నువ్వు ఒక గోడపై చిన్న నల్ల చుక్క పెట్టి దేవుడు అని నమ్మితే అదే నీకు దేవుడు మనలో మన ఆలోచనల్లో ఉన్న చెడుని సరిచేసుకుని మంచిని పెంచుకోవడమే పూజా విధానం అని చెప్పారట పురంధేశ్వర్ గారిపై ఎన్టీఆర్ గారి కంటే బసవతారకం గారి ప్రభావం ఎంతో ఎక్కువగా ఉండేది బసవతారకం గారు పన్నెండు మంది పిల్లల్ని ఏలోటు రాకుండా ఎంతో చక్కగా చూసుకోవడంతో పాటు ఇంటికి వచ్చే అసంఖ్యాక అతిథులకి మర్యాదలు చేయడం వారి వస్తు ఏర్పాట్లు చూడడం వంటివి చేస్తూ ఎంతో ఓపిక్గా ఉంటూ ఒక మహిళామూర్తి అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచేవారు అంతేకాకుండా చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యాక భర్తతో ఎలా ఉండాలో కూడా తన కుమార్తెలకి తరచూ చెప్తూ ఉండేవారు ఎన్టీఆర్ గారు కానీ లేదా పిల్లల్లో ఎవరైనా కానీ మాకు ఇది కావాలి అని అడిగేలోపే వారి అవసరాలను తెలుసుకుని అన్నీ సమకూర్చేసేవారు బసవతారకం గారు చనిపోయే ముందు రోజు కూడా ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఉతికిన బెడ్షీట్ వేశారా లేదా వాళ్ళకు భోజనాలు పెట్టారా లేదా అని అడిగారట బసవతారకం గారు అంతేకాకుండా చంద్రకాంత పువ్వులతో చిన్ననాటి నుంచే పూజలు చేయడం వల్లే నిండు చందమామ లాంటి అందమైన రూపం కలిగిన భర్త తనకొచ్చాడని ఎంతో మృరుపంగా చెప్పుకునేవారట పురంధేశ్వర్ గారి వివాహం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే తొమ్మిదిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో జరిగింది పురంధేశ్వర్ గారి దంపతులకి ఒక కుమారుడు హితేష్తో పాటు ఒక కుమార్తె నివేదిత ఉన్నారు పురంధేశ్వర్ గారి కుమార్తె నివేదిత గారి వివాహం రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్నానికి చెందిన అరుణ్ గారితో ఎంతో వైభవంగా జరిగింది కుమారుడు హితేష్ చంచరామ్ గారి వివాహం రెండు వేల పదమూడులో కిమ్స్ అధినేత కామినేని సూర్యనారాయణ గారి మనవరాలు శ్రీపూజ గారితో హైదరాబాద్ హైటెక్స్లో కర్నూల పండుగలా జరిగింది హితేష్ అమెరికాలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేశారు ఆయన భార్య శ్రీపూజ మెడిసిన్ చేశారు రెండు వేల పదమూడు మే ఇరవై ఐదున వారి వివాహం జరిగింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సోదరిని పురంధేశ్వర్ గారు అన్నకిచ్చి వివాహం చేశారు దాంతో ఇరు కుటుంబాల మధ్య ముందు నుంచే బంధుత్వం ఉండేది బసవతారకం గారు వెంకటేశ్వరరావు గారిని బాబు అని పిలిచేవారు ఆయన గురించి పురంధేశ్వర్ గారికి చెప్తూ బాబు రంగు తక్కువ కానీ చాలా అందమైన మొహం అని చెప్పేవారట అంతేకాకుండా పురంధేశ్వర్ గారికి భర్తతో ఎలా ఉండాలో చెప్తూ బాబు బయట ఎన్నో పనుల ఒత్తుల్లో ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో ఎదురెళ్ళాలి వచ్చి రాగానే ఇంట్లో ఉన్న సమస్యలు ఏకరవు పెట్టకూడదు కోపంగా ఉంటే కాసేపు మౌనంగా ఉండిపోవాలి బాబు మళ్ళీ ప్రశాంతంగా ఉన్న సమయంలో మనం అనుకున్నది చెప్తే వినే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేవారట ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లో కూడా ఎంతో గొప్పగా రాణించారు మొత్తం ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా మరోసారి రాజ్యసభ ఎంపీగా సేవలందించారు ఎన్టీఆర్ గారు కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా సేవలందించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కేవలం పదహారు వందల నలభై ఏడు ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు రాజకీయాల్లో వెంకటేశ్వరరావు గారు ఓటంపాలైన ఏకైక సందర్భం అదే చంద్రబాబు గారి కంటే ముందు ఎన్టీఆర్ గారు పెద్దలుడైన వెంకటేశ్వరరావు గారిని ఆయన రాజకీయ వారసుడిగా అంతా భావించేవారు పురంధేశ్వర్ గారికి ఎన్టీఆర్ గారితో ఎంతో సన్నిహితం ఉండేది మిగతా అందరికంటే ఆమెతోనే అన్నగారు ఎక్కువగా మాట్లాడేవారు ఎంతో గంభీరంగా ఉండే ఎన్టీఆర్ గారు అప్పుడప్పుడు ఎంతో హాస్యంగా జోక్స్ కూడా వేసేవారు కానీ ఆయన నవ్వేవారు కాదు దాంతో ఇంట్లో మిగతా వారికి నవ్వాలో నవ్వకూడదో అర్థమయ్యేది కాదు శనివారం వెంకటేశ్వర స్వామికి సోమవారం శివుడికి ఖచ్చితంగా పూజలు చేసేవారు అయితే మూఢత్వం మూర్ఖత్వం మాత్రం ఎప్పుడూ ఉండేది కాదు ఎవ్వరినైనా ఎంత చిన్నవారినైనా ఎంతో మర్యాదగా మాట్లాడేవారు పురంధేశ్వరి గారిని స్కూల్ నుంచి డ్రైవర్ తీసుకువచ్చి దించిన తర్వాత డ్రైవర్ కృష్ణకి థ్యాంక్స్ చెప్పావా అని అడిగి చెప్పమని సరిగ్గా చెప్పకపోతే అలా కాదు కళల్లో చూసి నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పమనేవారు ఆ సంస్కారం హుందాతనం ఆయన నుంచి అలబడ్డాయి పురంధేశ్వరి గారికి ఎన్టీఆర్ గారు పురంధేశ్వరి గారిని ఇతర పిల్లల్ని ఎప్పుడూ తిట్టలేదు కొట్టలేదు మరీ కోపం వస్తే ఏం మనకు మొదలు పోతున్నాయా అని మాత్రమే అనేవారు అలాగే ఏదైనా సినిమా చూసి చీ బాగోలేదు అంటే అలా అనొద్దు నాకు నచ్చలేదని చెప్పాలి సినిమా అంటే ఎన్నో వందల మంది కృషి అంత బాగా లేకపోతే నిర్మాత అంత డబ్బులు పెట్టి ఎందుకు తీస్తారు అనేవారు పురంధేశ్వర్ గారిని రెండు సార్లు రాజకీయాల్లో ఆసక్తి ఉందా అని అడిగారట ఎన్టీఆర్ గారు నీ గురించి అందరూ చెప్తున్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎటువంటి పోటీ లేకుండా గెలుస్తావని ఎన్టీఆర్ అంటే నాన్న మీరు ఎండనక వాననక తొమ్మిది నెలలు రాష్ట్రం అంతా తిరిగి ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు నేను మాత్రం ఇంట్లో కూర్చొనే ఎమ్మెల్యే అయిపోవాలా అని నవ్వుతూ అడిగారట పురంధేశ్వరి గారు ఆమె రాజకీయాల కంటే తన కుటుంబం పిల్లల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో వచ్చిన సంక్షోభం సమయంలో ఒకవైపు తండ్రికి మరోవైపు భర్తకి మధ్య మానసికంగా ఎంతో నలిగిపోయారట పురంధేశ్వరి గారు ఆ సమయంలో ఎన్టీఆర్ గారు రెండవ వివాహం చేసుకోవడంతో పాటు లక్ష్మీ పార్వతి గారు పార్టీ వ్యవహారాలన్నింటిలో తలదోచుతూ ఉండడంతో ఆమెకు వ్యతిరేకంగా పార్టీని కాపాడుకోవాలనే కారణంతో తమ ఇంట్లోనే పెట్టిన సమావేశానికి కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అందరూ హాజరవ్వడంతో ఇంట్లో కనీసం ఖాళీ కూడా సరిపోక వంటగదిలోకి వెళ్ళి కూర్చున్నారట పురంధేశ్వరి గారు కానీ తన తండ్రిని బాధ పెట్టేలా ఇబ్బంది పెట్టేలా పరిస్థితులు ఉన్నాయని ఆయనకి అన్యాయం జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతున్నా కూడా ఆమె అభిప్రాయానికి ఆ సమయంలో జరుగుతున్న పన్నాపే శక్తి లేని పరిస్థితి వైస్రాయ్ హోటల్ వద్దకి తన భర్త వెంకటేశ్వరరావు గారు వెళ్తుండగా కూడా ఆయన చేపట్టుకుని ఆపు ఆపమరి మీరు నాన్నగారికి వ్యతిరేకంగా ఏ పని చేయొద్దు ఆయన తట్టుకోలేరని ఎన్నో రకాలుగా బతిమాలినప్పటికీ ఆయన వినకుండా వెళ్లడంతో పురందేశ్వరు ఎంతో కుమిలిపోయారు ఆమె జీవితంలో అత్యంత బాధ కలిగించిన విషయం అదే అని ఆ తర్వాత ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు ఇదే విషయాన్ని తన పుస్తకంలో కూడా ప్రస్తావించిన వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత ఎన్నోసార్లు ఆ రోజు ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా తాము చేసింది తప్పు అని పశ్చాత్తాపడ్డారు వైస్రాయ్ ఘటన జరిగి తన తండ్రి తీవ్రమైన బాధలో ఉన్న సమయంలో ఆయన్ని పరామర్శించడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పురంధేశ్వరి ఇదే విషయాన్ని తన సోదరుడు బాలకృష్ణ గారికి చెప్పారు అయితే నాన్న ఎంతో కోపంలో ఉన్నారని ఆ కోపంలో నిన్నేమన్నా అంటే నువ్వు వేడిస్తూ వెనక్కి రావాలని ఎందుకైనా మంచిదని నేను కూడా వస్తానని చెప్పి పురంధేశ్వరి గారితో పాటు వెళ్ళి గేటు బయటే ఉండి పురంధేశ్వరి గారిని లోపలికి పంపించారు అయితే ఎంతో సాధారణంగా ఉన్న ఎన్టీఆర్ గారు పురంధేశ్వర్ గారిని ఒక్క మాట కూడా అనలేదు రండమ్మ కూర్చోండి అన్నారు కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత ఈ ముసల్వాన్ని గద్దదింపడానికి అందరూ కలిసిపోయారా అని అన్న మాటకి పురంధేశ్వర గారికి చెప్పలేనంత బాధ కలిగింది సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళంటూ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారు ఎంతో నిజాయితీగా ఉండేవారు పేదవాళ్ల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం మద్యపాన నిషేధం పక్కా గృహాల నిర్మాణం జనతా వస్త్రాలు లాంటి ఎన్నో పథకాలు పెట్టినప్పుడు అధికారులు ఆయనతో ఇవన్నీ కష్టమండి చేయలేమని చెప్తే ఎలా చేయాలో చెప్పండి చేయలేమని మాత్రం చెప్పద్దు అని ఆదేశించడమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు సంక్షోభం తర్వాత మళ్ళీ తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరించడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి సంసిద్ధులవుతున్న సమయంలో ఎందుకు నాన్న మీకు రాజకీయాలు మీకు ఆరోగ్యం సహకరించడం లేదు అయినా మీరేం చూడలేదు మీరు చూడని డబ్బా పేరా రాజకీయాలు మీకు మిగిల్చింది ఆత్మక్షోభే కథనాన్న అని పురంధేశ్వర్ గారు అంటే చూడమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలక వెళ్ళినా రామారావు ఎవడు అంటే నా బాడని మాత్రమే అంటారు మా బాడని కూడా అనరు అంతకన్నా ఏం కావాలి ఈ జీవితానికి నా ఆరోగ్య సమస్యలు నా లక్ష్యం సాధించడానికి అడ్డంకి కాదు అన్నారు ఆయన కానీ అనారోగ్య కారణాలతో ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన కన్నుమూసారు ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి పురంధేశ్వరి గారికి చాలా సమయం పట్టింది ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీకి దూరం కావాల్సి వచ్చింది ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని పట్టించుకోకపోవడంతో విధులైన పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు అయితే బాపట్లో నుంచి దిగ్గజ నిర్మాత విక్టరీ వెంకటేష్ గారి తండ్రి దగ్గుబాటి రామానాయుడు గారు పోటీలో ఉండడంతో వెంకటేశ్వరరావు గారిని అక్కడి నుంచి పోటీ చేయమన్నారు వైఎస్ఆర్ గారు అయితే తన నియోజకవర్గమైన పరుచూరు కార్యకర్తలకి మాటిచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి నేను పోటీ చేయలేను మీరు వేరే ఎవరినైనా చూడండి లేదంటే తప్పని పరిస్థితుల్లో నా భార్య పోటీ చేస్తుందని యథాలాపంగా అన్నారు ఆ మాటనే పట్టుకున్నారు అప్పటి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన వైఎస్ఆర్ గారు రోసయ్య గారు పురంధేశ్వరి గారికి బాపట్ల ఎంపీ టికెట్ ఖాయం చేసేసారు అయితే ఈ విషయాలు ఇవి పురంధేశ్వరి గారికి తెలియదు పేపర్లో చూసి ఏంటి పేపర్లో నా పేరు వస్తుందని ఫోన్ చేశారు పురంధేశ్వరి నేను ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పారు వెంకటేశ్వరరావు గారు ఇంటికి వచ్చి ముందు తమ పిల్లలతో మాట్లాడారు మీరు బాధ్యతగా ఉంటానంటే అమ్మతో రాజకీయాల్లోకి వచ్చే విషయం మాట్లాడతానని చెప్పారు సరే అన్నారు వారి పిల్లలు అప్పుడు జరిగిందంతా చెప్పి పోటీ చేయమని కోరడంతో బత్తమాటం జవదాటని పురంధేశ్వర్ గారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి దగ్గుబాటి రామానాయుడు గారిపై పోటీ చేసి ఏకంగా తొంభై మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాలుగు కీలక శాఖలకి మంత్రిగా సేవలందించి కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రముఖ నేతగా ఎదిగారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరానికి గాను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా అందుకున్నారు పురంధేశ్వరి రెండు వేల తొమ్మిదిలో వైజాగ్ నుంచి పోటీ చేసి అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసించి తన కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసిన పురంధేశ్వరి గారు రెండు వేల పద్నాలుగు మార్చేడున బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి ఎన్నికలకి కేవలం రెండు వారాల ముందు బీజేపీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటికీ తనకు సాధ్యమైనంతలో నియోజకవర్గం అంతా తిరిగి ప్రజలతో మమేకమయ్యారు బృందేశ్వరి బీజేపీకి అంతగా పట్టులేని ఆ ప్రాంతంలో కూడా రెండవ స్థానంలో నిలిచిన పురంధేశ్వరి గారు ఏకంగా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు సాధించారు అనంతరం ఆమె బీజేపీ మహిళా మోర్చా ప్రధాన ప్రభారీగా బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జ్గా వివిధ హోదాల్లో పనిచేసిన ఆమెను రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగున ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది తన వాగ్దాటితో ఎలాంటి అంశంపై అయినా స్పష్టమైన అవగాహనతో మాట్లాడే పురంధేశ్వరి గారిని సుష్మా స్వరాజ్ ఆఫ్ సౌత్ అని కూడా అంటారు గొప్ప వాళ్ళ కడుపున వాళ్ళే పుడతారు అనే నానుడి నిజం చేసిన పురంధేశ్వరి గారు మరెన్నో గొప్ప పదవులు పొంది ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబెన్ థ్యాంక్ యూ